ఈ ఫంక్షన్లు అనగానే ఒక ఎక్కడెక్కడో యాంకర్ని తెచ్చుకుని వాళ్ళు ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉంటా, ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు, ఎవరెవరిని ఎలా పిలుస్తారో తెలియదు, వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లతో పిలుస్తూ ఉంటారు మనుషుల్ని. వాళ్ళ ఫార్చునేట్గా మా ఒక సాటి నిర్మాత, ఆయన కూడా ఆయన ఇంకో నిర్మాత సినిమాకి యాంకరింగ్ చేయటం అనేది చాలా ముందు చాలా బాగుంది, చాలా హర్షించదగ్గ విషయం. ఒకళ్ళకొకళ్ళు భయపడిపోయే రోజుల్లో అసలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడితే ఏమైపోతుందో అనుకునే రోజుల్లో ఒక నిర్మాత ఇంకో నిర్మాతగా సహాయం చేయటానికి, సహాయం కాదు అట్లా తోడు ఉండటానికి వచ్చాడంటే ముందు రామ్ సత్యనారాయణ గారు, సన్నపడ్డ సహం రామ్ సత్యనారాయణ గారిని అభినందిస్తున్నాం. నీలకంఠ్ తెలుగు జాతి గర్వించదగ్గ డైరెక్టర్. ఎలా అంటే తనకి తెలుగు సినిమాలు అసలు ఎక్కడ నేషనల్ ఎరీనాలో లేవు అన్న టైంలో షో అనే సినిమా తీసి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్, నేషనల్ అవార్డు తీసుకున్న మొదటి వ్యక్తి. అలాంటి నీలకంఠ్ సినిమా డైరెక్ట్ చేశాడు, తర్వాత మిస్ అమ్మ చేశాడు, అద్భుతంగా చేశాడు. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీసే దాంట్లో తన దిట్ట. అలాంటి డైరెక్టరు, తెలుగులో గర్వించే డైరెక్టర్, చేసిన చమక్చర్లో హ్యాపీ డేస్తో జనాన్ని ఎప్పుడు హ్యాపీగా పెట్టే వరుణ్ సందేశ్ హీరోగా ఇద్దరు చమక్చెల్లెల్ని పెట్టుకుని సినిమా చేశారు. అండ్ ఆల్రెడీ పాటలు వారణాసి చేసిన సాంగ్స్ మంచి హిట్ అయినాయి, విన్నాము వింటున్నాము ఎప్పటి నుంచో, చాలా బాగున్నాయి. ఐ విష్ ద హోల్ యూనిట్ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. ఫిబ్రవరి 15 సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. సో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఎవ్రీథింగ్ అంతా మాకు ఒక కలర్ఫుల్ ఉంది. సో వీఆర్ హోప్ఫుల్. ఈ సినిమా నేను ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్, అంటే ఈ సినిమా ఇట్ హ్యాస్ టు బి అన్ ఎంటర్టైనర్ అనే ఒక ఆలోచనతో మొదలుపెట్టాను. అంటే ఇంత ముందు లేదని కాదు, బట్ ఎందుకనో ఐ కుడెంట్, అది ఇంత ముందు చేసిన ఫిలిమ్స్లో ఎంటర్టైన్మెంట్ పార్ట్ కొంచెం మిస్ అయిందనే ఫీలింగ్ కలిగింది. సో చాలా కేర్ఫుల్గా ఆలోచించి డెఫినెట్గా ఇది ఎంటర్టైన్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇది వర్కౌట్ చేశాను. సో ఈరోజు మేమంతా కాపీ చూసుకున్న తర్వాత వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్. చాలా కాన్ఫిడెంట్గా అండ్ ఇది డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చేస్తాం అనుకుంటున్నాం. అండ్ యువర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మన యాంకర్ మన రామ్ సత్యనారాయణ గారికి, మిగతా స్నేహితులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. రామ్ సత్యనారాయణకి స్పెషల్గా మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలు. ఈరోజు ఈ సినిమా హీరో వరుణ్ సందేశ్ అయినా కూడా ఈ ప్లాటినం డిస్క్కి నా స్నేహితుడు మంచి మిత్రుడు కిరణ్ వారణాసి, కంప్యూటర్స్ దగ్గర నుంచి కీబోర్డ్ వరకు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని పరిచయం చేయటం అన్నది నీలకంఠ్ గారు, అతని తరపు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కిరణ్ తరపు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే లక్షణాలు అన్నీ ఉన్నాయి, ఒకటే కాదు మల్టీ టాలెంటెడ్ తను, అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. మనకి తెలుగు ఇండస్ట్రీలో మరి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ 100% తర్వాత నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇక మా డైరెక్టర్ గారు, నేను ఫస్ట్ సినిమా చూసిన దగ్గర నుంచి ఆయన ఫ్యాన్ నేను, ఆయనకే కాదు మా టీచర్కి కూడా చాలా ఇష్టం వాళ్ళంటే మా అందరికీను, ఇది మంచి సినిమా అవ్వాలని, మా రాయ గారికి బాగా డబ్బులు రావాలని, ఇంకా మంచి సినిమా నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. సో డిఫరెంట్ లవ్ స్టోరీ, చిన్న సినిమా గురించి అందరూ మాట్లాడుతుంటారు, టీవీల్లో డిబేట్లు, మీరు అందరూ ఆర్టికల్స్ రాస్తుంటారు, చిన్న సినిమా నలిగిపోతుంది ఎవరు ఆదరించట్లేదు అని. బట్ చిన్న సినిమా పబ్లిసిటీకి వచ్చేసరికి మాట్లాడిన వాళ్ళు రాసిన వాళ్ళు ఎవరు పట్టించుకోరు. సో ఒక మంచి డైరెక్టరు, నేషనల్ అవార్డు విన్నర్, ఇండియన్ పనోరమా సెలెక్ట్ అయిన సినిమాలు తీసిన డైరెక్టర్ని మనందరం ప్రోత్సహించాల్సిన బాధ్యత మనకు ఉంది. సో దయచేసి మీరందరూ, ఈవెన్ డిఎస్ రావు గారు చాలా కష్టపడ్డారు మంచి సినిమా తీశారు, మీరందరూ మీ వంతుగా మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సినిమాను ప్రమోట్ చేయండి, డిఫరెంట్గా మంచిది, మంచి సినిమా. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, సాంగ్ మా చమ్మక్చులు సాంగ్స్ అన్నీ హిట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను, కిరణ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, సూపర్గా ఉంది.
15th మా మూవీ రిలీజ్ అవుతుంది మీ అందరూ చూడండి సూపర్ గా ఉంది ఐ వుడ్ థాంక్ టు మై డైరెక్టర్ నీలకంద గారు బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హియర్ నాకు సూపర్ ఇన్ చమక్ చెల్లెలు నాకు మంచి అవకాశం ఇచ్చాడు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ 15th మూవీ రిలీజ్ అవుతుంది అందరూ చూడండి హృదయపూర్వక కోరుకుంటాను సూపర్ మూవీ కన్ఫర్మ్గా మీకు అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ వీఆర్ హియర్ టు సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ ది ఆడియో ఆఫ్ అవర్ ఫిల్మ్ చమక్ చలో And it's no surprise that the audio is such a hit because we have a very talented music director, Mr. Kiran Varanasi. He's done such a brilliant job in this film and he's combined so many different genres in the same film. So it's a wonderful album to listen to. And so great job. And he's also a wonderful singer. I had the opportunity to view the film about a week ago and I must say that it's turned out to be really really wonderful what I liked most about the film was that it's so close to real life and it's a very realistic sort of love story as well as very entertaining and colorful at the same time so I think it would make a wonderful watch for everybody on or around Valentine's Day So I'd like to just extend gratitude to my producer D.S. Rao sir, my director Neelkanta sir, and all my co-stars, as well as the entire crew and the unit that made this film what it is. Thank you. Neelkanta garu tho cinema cheyadam naaku nirmataga nenu chala happy ga feel avutunnanu. నిజంగా నాతోనే నీలకంఠ గారు కొంచెం ఇబ్బంది పడ్డారు నా సినిమా ప్రయాణంలో ఈ 15 సంవత్సరాల్లో ఈ చమక్ చెల్లో అనే సినిమా ఈ సినిమాకి చిన్న ఫస్ట్ టైం నాకు కొంచెం లేట్ అయింది ప్రొడక్షను నీలకంఠ గారు ఎలాంటి దర్శకులు అంటే నాకు చిన్న ఇబ్బంది వచ్చినా ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించి నాకు ఎంతో సహకరించారు నిజంగా ఒక సినిమా రిలీజ్ తర్వాత నేను మళ్ళీ నా సినిమా జీవితాన్ని కొనసాగిస్తానా లేదా అనుకున్నాను అలాంటి టైంలో నాకు వెన్నుదట్టి తను కూడా ఒక నిర్మాతలాగా నాకు సహకరించి నన్ను ముందుకు నడిపించారు వెంటనే నేను మళ్ళా స్పీడ్ అందుకుని ఈ సినిమాని కలర్ఫుల్గా ఎంతో స్టైలిష్గా నీలకంఠ గారి స్టైల్లో స్క్రీన్ ప్లేలో అద్భుతంగా నేను ప్రతి సినిమా ధైర్యంగా చూపించి అమ్మాను నేను చాలా సినిమాలో ఒక పెళ్ళ ముద్దు దగ్గర నుంచి ఇప్పుడు చమక్ చెల్లో వరకు ఆల్మోస్ట్ నేను అన్ని సినిమాలు చూపించే బిజినెస్ చేశాను అదే గట్స్తో ఈ సినిమా చూపించాను టేస్ట్తో నేను ఏది ఊహించానో అది జగ్గారావు గారికి సినిమా బాగా నచ్చింది తను ఒక మంచి ప్రైస్తో నైజాం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు చాలా సంతోషం జగ్గారావు గారికి మంచిగా లాభాలు రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు అందరూ ఒక చిన్న ఫీల్తో ఉంటారు అందరికీ సినిమా చాలా బాగా నచ్చుతుంది ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ని నీలకంఠ గారు ఇంట్రడ్యూస్ చేశారు ఇద్దరికి మంచి భవిష్యత్తు వస్తుంది నాకైతే సంచిత బతుకునే క్లైమాక్స్ సీన్లో చాలా బాగా చేసింది చాలా ఎమోషనల్గా మన పాత ఆర్టిస్టులు సావిత్రి వీళ్ళు ఉంటారు చూడండి ఆ రేంజ్లో మంచి ఎమోషనల్గా చేసింది నిజంగా అమ్మాయికి కూడా మంచి భవిష్యత్తు వస్తుంది ఇంకొక అమ్మాయి చమక్ చెల్లో మన క్యాథరిన్ అమ్మాయిని ఇప్పటికే పట్టుకోలేకపోతున్నాం ఫంక్షన్ కూడా కొంచెం లేట్గా వచ్చింది పెద్ద పెద్ద డైరెక్టర్ చేతులు ఇప్పటికే మంచి అవకాశాలు పెద్ద పెద్ద హీరోలతో చేస్తుంది ఆల్ ది బెస్ట్ క్యాథరిన్ మంచి భవిష్యత్తు ఉంటుంది అందరికీ మరొకసారి ఈ సినిమాలో సహకరించిన అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ సో నిజంగా ఐమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ దట్ బికాస్ ఒక నేషనల్ అవార్డ్ వినింగ్ డైరెక్టర్తో చేయడం ఫీల్స్ రియల్లీ స్పెషల్ అండ్ యూ నో ఆయన నన్ను ఈ క్యారెక్టర్ నేను చేసిన క్యారెక్టర్ పేరు శ్యామ్ అండ్ ఆ క్యారెక్టర్కి ఆయన నన్ను చూస్ చేసినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ టుడే యాక్చువల్లీ ప్లాటినం డిస్ ఫంక్షన్ అండ్ ఇవాళ హీరో కిరణ్ వారణాసి గారు అండ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఆయన మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయి ఆల్బమ్లో అండ్ ఈ 7 సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఎస్పెషలీ నాకు చాలామంది ఫోన్ చేసి చందమామ పై కుందేలా అనే సాంగ్ ఉంది అందులో ఇన్స్ట్రుమెంట్స్ కానీ సౌండింగ్ కానీ చాలా డిఫరెంట్గా చేశాడు అండ్ సిల్లీగా చెప్పాలి బాగుంది సార్ సిల్లీగా చెప్పాలి బాగుందంట
సో ఆ సాంగ్ కూడా చాలా మెలోడియస్ సాంగ్ అది. అండ్ మొత్తం సాంగ్స్ అన్ని చాలా బాగా చేశారు ఆయన. అండ్ నేను మొన్న కాపీ చూశాను సినిమా, చాలా బ్యూటిఫుల్గా, చాలా క్లాస్గా, నీట్గా, నీలకంఠ గారి టచ్లో సినిమా ఉంది. అండ్ ఐ ఫీల్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ ఎ ఫిల్మ్. అండ్ కిరణ్ వారణాసి గారి గురించి ఇంకోటి చెప్పాలంటే, మ్యూజిక్ అదొక సెపరేట్ అయితే, అది కాకుండా ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్గా ఉంది. యూనో ఏ సీన్కి ఎంత కావాలో అంతే ఇచ్చారు ఆయన. యూనో కొన్ని సీన్స్కి ఎక్కువ, కొన్ని సీన్స్ తక్కువ కాకుండా అలా పర్ఫెక్ట్ ఫ్లోలో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా. సో ఫ్యాంటాస్టిక్ జాబ్ ఆయనకి, డెఫినెట్గా హ్యూజ్ ఫ్యూచర్ ఉంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా చమక్చల్లో February 15th వ్యాలంటైన్స్ డే నెక్స్ట్ డే మీ అందరి ముందు రాబోతోంది. సో డెఫినెట్గా ఈ సినిమా మీరందరూ చూసి మంచి సక్సెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అట్లాగే ఈ సినిమాలో బ్రహ్మాజీ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఫస్ట్ టైం అనుకుంటా ఆయన కెరియర్లో ఆయన ఒక ఫాదర్ క్యారెక్టర్ చేయడం. అండ్ సినిమాలో బట్ ఎక్కడ మీకు అట్లా అనిపించదు, యూనో మీ ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట సినిమా అంతా. ఆయన్ని నేను ఆయన క్యారెక్టర్ పేరు శీను అనుకుంటా, సో శీను అని పిలుస్తూ ఉంటా. సో అంతా చాలా ఫన్గా ఉంటుంది ఆ ట్రాక్ అంతా. అండ్ ఆఫ్టర్ హ్యాపీ డేస్ తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ టైం ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుంది అనమాట. సో యూనో డెఫినెట్గా యూత్కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది అని నా నమ్మకం.